డాక్టర్ నిర్లక్ష్యానికి మహిళ మృతి చెందింది. అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు నాగమణికి వెన్నుపూస ఆపరేషన్ చేసి వైద్యులు ఆపరేషన్ వికటించి మృతి చెందింది. విషయం బయటకు చెప్పని లేదు వైద్యులు. అయితే డబ్బులు చెల్లించాక కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతూ ఎదురు ధర్నా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తీసుకొచ్చిన తర్వాత మంచినే మాట్లాడించింది నాతో. మంచినే ఉందంటే మంచినే ఉంది, పెయిన్ తగ్గినాయి, పెయిన్స్ ఉన్నాయి అని చెప్పి అమ్మాయి కూడా మాట్లాడింది నాతో. కాలు మడుచుకోవాలి అని చెప్పి చేయించింది. ఎక్కువ ఇబ్బంది పెట్టవద్దయ్యా, బయటకు వెళ్ళాను ఎలా కూడా చెప్పారు. ఇప్పుడు బాగుంటే సార్, బాగున్న తర్వాత బీపీ డౌన్ అయింది, అర్జెంట్ బ్లడ్ కావాలి తీసుకురానా సార్. ఇక్కడ పక్కన సంఘం బ్లడ్ బ్యాంక్ పోయింది సార్, బ్లడ్ తీసుకొచ్చినారు. రెండు యూనిట్లు ఇచ్చిన, రెండు యూనిట్లు సరిపో ప్లాస్మా తెమ్మన్నారు, ప్లాస్మా తెచ్చిన మళ్ళీ రెండు యూనిట్లు తెమ్మన్నారు, మళ్ళీ రెండు యూనిట్లు ఎక్కిస్తారు. ఎక్కించారు తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ పిలిచేసారు. పిలిచి బ్లడ్ ఎక్కించినా కూడా అమ్మాయికి బీపీ డౌన్ అయింది, బాగా బీపీ డౌన్ అయింది, చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ సిటీ స్కాన్ ఒకటి చేద్దామని చెప్పి మళ్ళీ సిటీ స్కాన్ తీసుకొచ్చారు. సిటీ స్కాన్ తీసుకొచ్చి సిటీ స్కాన్ చేసి సిటీ స్కాన్ చేసి సిటీ స్కాన్ కూడా ప్రాబ్లం అయింది, నార్మల్గానే ఉంది. కాబట్టి అమ్మాయి బాగా ఏదో అంటే టెన్షన్ పడింది, దానివల్ల బీపీ డౌన్ అయింది. నా ప్రయత్నం ఏం చేస్తాం, ఇంటర్ మీద రెండు రోజులు పెడదాం, రెండు రోజుల తర్వాత ఏదైనా చెప్తాను నేను. ఇప్పుడైతే ఏం చెప్పలేను, రెండు రోజులు చెప్తాం. ఈ రోజు నైట్ గడిస్తే మంచి ఫీల్ అయింది అనుకో, నెక్స్ట్ డే మంచి అయింది, తర్వాత రెండు రోజుల జనరల్ వచ్చింది చేస్తాను తీసుకోవాలి. ఇప్పుడు ఏమన్నారు? ఏం కాదన్నది, ఫస్ట్ అయితే సర్జరీ మేము కాగితాలు రాయించినప్పుడు సర్జరీ అయితే మేమైతే కాళ్ళు నడవదని నేను చెప్తున్నా, మీకు నొప్పి లేకుండా పంపిస్తాను, బరువు రాయిస్తుంది కానీ ఇట్లా చనిపోతుంది అంటే ఏం చెప్పలేదు, చెప్పకుండా ఇదేం చేశారు. తర్వాత బీపీ డౌన్ అయింది, ఈ అమ్మాయి రెస్పాండ్ కావట్లేదు పరిస్థితి. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఇంకా ఏమనలేదు. ఒక గంట వరకు పిలిచారు, కింద ఉన్నాము కింద ఉంటే ఒక గంట పిలిచిస్తాను. పిలిచి వెళ్ళిన, వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇక మేమేం చేయలేము అని రిపోర్ట్ అని చూశారు, ఈసీ చేయని తీశారు. ఇక చేయదాకపోయింది, మా వల్ల కాదు, ఇక ఏ మెడిసిన్ కూడా రెస్పాండ్ అవ్వలేదు, చాలా టైం క్రిటికల్ పొజిషన్ ఉంది అని అన్నారు. కానీ చనిపోయిందని చెప్పాను. ఈసీజీ చూసేసరికి మాకు అర్థమైపోయింది, ఆల్రెడీ నేను హాస్పిటల్ చేసినప్పుడు తెలుసు. ఈజీగా బయటకు వచ్చిన ఇంకొకటి వాళ్ళు ఇంకా ఏం లేదు, నా లేదు ఏం మాట. ఏం పేరు? నా పేరు నాగేష్ సార్. నాగేష్. మీ వారి పేరు? నాగమణి. ఉదయం 10 గంటలకు వచ్చిన హాస్పిటల్కి. అదే సార్, మన బ్యాక్ పెయిన్, స్పైన్ ప్రాబ్లం అయితే తీసుకొచ్చిన సార్, నరాల ప్రాబ్లం అయితే చూసారు. ఎంఆర్ఐ తీసారు, 11 పేరు కింద అయింది. ఎంఆర్ఐ తీసారు, ఎంఆర్ఐ తీసిన తర్వాత సర్జరీ అవసరం ఉంది, చాలా లేట్ అయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది, సీనియర్ తిట్టినాయి, బాగా సంప్రదించింది అమ్మాయి, ఖచ్చితంగా సర్జరీ వెళ్తాయి, అర్జెంట్ చేసినాక మంచిది అక్కడ సార్ అంటే ప్యాకేజీ మాట్లాడేది. ప్యాకేజీ మరి మాకు 3 లక్షలకి అయితే అంటే 10 లక్షలు, 2 లక్షలకి డిసైడ్ చేసి ఓకే 8 లక్షల రూపాయలు డిపాజిట్ చేయమన్నారు. డిపాజిట్ చేసి రేపు మార్నింగ్ సర్జరీ చేస్తాను అక్కడ. అయితే 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసినా నేను సర్జరీ తీసుకురాను. తీసుకుపోయారు, తీసుకుపోయిన తర్వాత 3 బాగులు తీసుకోపోయారు సార్ మధ్యాహ్నం 3 బాగులు. నాగమణి అనే మహిళకి వెన్నుపూస ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందింది. మహిళ మృతి చెందిన విషయం కూడా వైద్యులు వెంటనే కూడా బంధువులకి చెప్పలేదు. చాలాసేపటికు ఈ విషయం బయటకు చెప్పినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. డబ్బులు చెల్లించాకే కుటుంబ సభ్యులకు డబ్బులు చెల్లించాకే ఆమెను ఇస్తామని కూడా వాళ్ళు వాగ్వాదం చేసినట్లు తెలుస్తుంది. మొదటికైతే ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి. ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, భవాని వనసినిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలకుంటలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఒక మహిళ మృతి చెందిందంటే మృతురాలు బంధువులందరూ కూడా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 3 రోజుల క్రితం మిర్యాలగూడ తడకమల్ల గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ మెడిసిన్ ఆసుపత్రిలో చికిత్స కోసం ఆమె చేరడం జరిగింది. ఆమెకు వెన్నుపూసకు
ఆపరేషన్ చేయాలని చెప్పిన డాక్టర్లు కుటుంబ సభ్యుల నుంచి భారీగా ఫీజు వసూలు చేశారు. అయితే 3 రోజుల క్రితమే ఆమెకి ఆపరేషన్ చేసిన తర్వాత ఈ రోజు ఆమె మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులకి చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ జరిగిన నాటి నుంచి ఆ నాగమణి ఆరోగ్య పరిస్థితి పైన తమకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు ఫీజు చెల్లించాలంటూ చెప్పారు తప్పించి తమకు ఆమె ఆరోగ్య పరిస్థితి మీద ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ రోజు చనిపోయిందంటూ చెప్తున్నారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నాగమణి మృతి చెందింది. వెంటనే ఈ వైద్యం చేసిన వైద్యుల పైన ఆసుపత్రి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళందరూ కూడా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే దీనిపైన అటు ఆసుపత్రి యాజమాన్యం ఏమాత్రం స్పందించకపోవడంతో బాధితురాలు కుటుంబ సభ్యులందరూ కూడా వరసలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇంకా మెడిసిన్స్ ఆసుపత్రి ముందు నాగమణి కుటుంబ సభ్యుల ఆందోళన కొనసాగుతూ ఉంది. డాక్టర్ల పైన చర్య తీసుకునే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ వాళ్ళందరూ కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ పవన్.